हाय अंडी, वेलकम टू इंटी वंटलू। ई वीडियो लो मनम सेमिया तोटी पाल पायसम एला चेसुकोवालो चूद्दाम। इदी मामूलुगा अंदरिकी नच्चुतुंदी कदंडी, पिल्ललकैते हेल्दी कूडा। मनम उत्ति पाले वेसी कागबेट्टी कोंचेम ड्राई फ्रूट्स एक्कुव वेसुकुन्नामंटे पिल्ललकैना पेद्दवाल्लकैना चाला हेल्दीगा पोट्टकु कूडा कूल कूल रेसिपी। मोदट नेनु इक्कड ओक गिन्ने पेट्टुकोनी ओक टेबल स्पून वरकु नेय्यि वेसुकुन्नानंडि। నెయ్యిలో నేను మొదట క్యాష్యూ నట్స్ అవి వేయించేసుకుంటాను, చూస్తున్నారు కదా। నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత మనం క్యాష్యూ నట్స్ వేసి వేయించుకోవాలి। ఇవి కొంచెం మధ్యస్థంగా వేగిన తర్వాత మనం దీనిలోనే కిస్మిస్ కూడా వేసి వేయించేసుకోవచ్చండి। లేదు అంటే ఒకదాని తర్వాత ఒకటి వేసి వేయించి వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది। నా ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి। చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్। పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ముందుగా వస్తుంది, వెంటనే చూడడానికి అవుతుంది। అలాగే మీకు తెలిసిన వాళ్ళతోటి ఫ్రెండ్స్ తోటి కూడా ఛానల్ ని షేర్ చేసి సపోర్ట్ చేయండి। కిస్మిస్ క్యాషూ తీసుకున్న తర్వాత మనం కొలిసి పెట్టుకున్న సేమియా అండి, ఇక్కడ నేను సేమియా ఒక కప్పు తీసుకున్నాను। వేసి వీటిని నెయ్యిలో చక్కగా వేయించుకోవాలండి, కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మనం వేయించుకున్నామంటే తర్వాత ముద్ద అయిపోకుండా ఉంటుంది, ప్లస్ చాలా మంచి వాసన రుచి కూడా ఉంటుందన్నమాట। సో దీన్ని కొంచెం ఓపికగా కొంచెం ఎక్కువ సేపు సిమ్ లో పెట్టేసైనా సరే మీరు కలుపుకుంటూ ఉంటే చక్కగా వేగిపోతాయి। మన ఛానల్ సబ్స్క్రైబర్స్ 900 కు వస్తున్నారండి, ఇంకొక 100 మంది అంటే 1000 కు వస్తారు, కానీ మోనటైజేషన్ కు నాకు ఇంకా చాలా మంది కావాల్సి ఉంది। ఎందుకంటే మన ఛానల్ స్టార్ట్ అయ్యి 1 ఇయర్ దాటిపోయింది కదా, 1.5 ఇయర్ అయ్యింది ఆల్మోస్ట్। సో కొంచెం సపోర్ట్ చేయండి। చూస్తున్నారు కదా ఈ సేమియాని చక్కగా ఎర్రగా వేయించుకోవాలి। ఇది చక్కగా వేగిపోయిన తర్వాత సేమియాని కూడా పక్కన ప్లేట్లోకి తీసి పెట్టేసుకోండి। తీసేసుకొని అదే గిన్నెలో మనం పాలు పోసుకుందామండి। ఒక కప్పు సేమియాకి నేను ఇక్కడ 1/2 లీటర్ వరకు పాలు పోసుకుంటున్నాను, పచ్చి పాలైనా సరే లేదు కాచిన పాలైనా పర్లేదండి। నేను ఇక్కడ కొంచెం కాచిన పాలే మిగడతో సహా వేసేస్తున్నా। వేసి వీటిని ఒక పొంగు రానియండి, చక్కగా కాగి ఒక పొంగు వస్తున్నంత వరకు వెయిట్ చేసుకోవాలి। ఇది చక్కగా వేడెక్కి ఇంకా పొంగొస్తున్నాయి అన్నప్పుడు మనం వేయించి పెట్టుకున్న సేమియాని ఇందులో వేసేసుకొని చక్కగా కలుపుకోవాలండి। ఇక్కడ నేను క్యాషూ నట్స్ కిస్మిస్ కూడా ఇప్రే వేసేస్తున్నా। సో వేసేసుకొని చక్కగా కలపండి, దీన్ని కలిపి చక్కగా ఉడికించుకోవాలండి। ఇవి సేమియా మనకు ఇంచుమించు ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు మనం సేమియాని ఉడికించుకోవాలి। మనకు ఏ పండగైనా అండి దేవుని నైవేద్యానికి సేమియా పాయసం మనకు అలవాటే కదా, దానిలో కొంచెం నీళ్లు వేయకుండా పాలు మాత్రమే వేసి ఉడికించుకున్నామంటే హెల్దీగా కూడా తయారవుతుంది। చక్కెర చూడండి, చక్కెర కొంచెం పిల్లలకి ఎక్కువ ఉండాలి ఉంటే బాగుంటుంది అంటే కొంచెం హాఫ్ కప్ అట్లా వేసుకోండి, అంత అవసరం లేదు। తక్కువ తీపి కావాలి అనుకుంటే పావు కప్ వేసుకున్నా చాలండి, పాలు చిక్కగా ఉంటాయి కాబట్టి మీకు చక్కెర పావు కప్ వేసుకున్నా కూడా మనకి ఇక్కడ సరిపోతుందన్నమాట। దాన్ని కూడా చూస్తున్నారు కదా, ఇప్పుడు సేమియా ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి। సేమియా మనం ఇలా కట్ చేయగానే విరిగేంత వరకు ఉడికితే తర్వాత మనం చక్కెర వేసుకోవచ్చు। నైవేద్యాలకు అన్నిటికీ కూడా మనకి ఇది పనికొస్తుంది కదా, పాయసం మనము ఎప్పుడు చేసి దేవుడికి పెట్టేసుకోవచ్చు। స్టవ్ సిమ్లో పెట్టుకున్నానండి, పాలు కొంచెం మరుగుతున్నాయి కదా సేమియా ఉడకాలి కాబట్టి। ఇప్పుడు సేమియా ఉడికిన తర్వాత చక్కెర మన ఇష్టం అండి, చెప్పాను కదా హాఫ్ కప్పు లేదా పావు కప్పు అట్లా వేసుకొని కలుపుకోవాలి। చక్కెర మీ తినే తీపుని బట్టి వేసుకోండి, ఎక్కువ కావాలంటే ఎక్కువ లేదు తక్కువ వేసి చక్కెర కూడా చక్కగా కరిగిపోయి కొంచెం ఉడుకు పట్టేంత వరకు మనం దీన్ని వెయిట్ చేసుకోవాలండి। చూస్తున్నారు కదా కొంచెం కలుపుకుంటూ చక్కెర కరిగేలాగా చూసుకోండి। చక్కెర చక్కగా కరిగిపోయి కొంచెం ఉడికొచ్చిందంటే సరిపోతుందండి, మనకి ఇక్కడ పాకాలేం రానవసరం లేదు కదా।
सो कोंचेम सेप अला पेट्टी उडिकिंचुकोंडि मामूलुगा इदे पायसम मनं बेल्लंतो कूडा चेसुकोवच्चंडि అమ్మవారికి నేను చక్కెరతో చేస్తున్నాను. ఇది శ్రావణ శుక్రవారం 4వ శుక్రవారం అన్నమాట. సో నైవేద్యం కోసం చేస్తున్నా. చూస్తున్నారు కదా మన చక్కెర అంతా కరిగిపోయి పలుచబడింది. చూడండి చక్కెర కరిగేసరికి మనకు పాయసం మళ్ళీ పలుచబడింది. మీరు బాగా పలుచగా కావాలి, తాగేలాగా కావాలి అంటే లీటర్ పాలు వేసుకోండి. లేదు కొంచెం స్పూన్తో తినేలాగా అంటే హాఫ్ లీటర్ పాలు సరిపోతాయి. తర్వాత అయినా మీకు పలుచగా కావాలి అంటే గట్టిపడింది అంటే మీరు మళ్ళీ పాలు వేసి కూడా కలుపుకోవచ్చు. నాకైతే కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉందండి, అంటే స్పూన్తో తినగలిగేలాగా సేమియా కూడా విడివిడిగా చక్కగా ఉంది చల్లారిన తర్వాత కూడా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఇలైచీ పౌడరు వేసేసుకొని కలిపేసుకోవాలండి. మీరు క్యాషూ నట్స్ కిస్మిస్ కావాలంటే ఇప్పుడు కూడా వేసి కలుపుకోవచ్చు. నేను సేమియాతో పాటు ఉంది కాబట్టి అప్పుడే వేసి ఉడికించేసుకున్నాను. లేదు కొంచెం క్రంచీగా ఉంటే బాగుంటుంది అంటే పక్కన పెట్టుకొని ఆఖరణ లేదు సర్వ్ చేసేటప్పుడు వేసి ఇస్తే క్రంచీగా చక్కగా ఉంటాయి. క్యాషూ నట్స్ వేయించి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం పాయసం రెడీ అయిపోయింది, నైవేద్యం కోసం తీస్తున్నానండి. అలాగే మీరు ఇది ఇంకా మనకు ఒక హాఫ్ అన్ అవర్ అయ్యేసరికి కొంచెం గట్టిపడుతుందండి, అంటే స్పూన్తో తినేలాగా చక్కగా ఉంటుంది. మీకు అట్లా కాదు ఎక్కువ పలుచగా ఉండాలి అంటే నేను చెప్పినట్లు ఇంకొక హాఫ్ లీటర్ పాలు వేసుకోండి. అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా హిట్ చేయండి. అలాగే రాయలసీమ రెసిపీస్ కోసం, ప్రత్యేకమైన నైవేద్యాల కోసం, అలాగే ఆంధ్ర రెసిపీస్ కోసం కూడా నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రాయలసీమ రెసిపీస్ అంటే మన పులగూరలు, చట్నీలు, పచ్చి పులుసులు ఇలాంటివన్నీ కూడా నా ఛానల్లో ఉన్నాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా హిట్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.